అలాంటిది మీరు మీరు ఆల్రెడీ మీరు అమ్మవారి భక్తులు, చాలా నమ్మకాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటిదైనా జరిగినప్పుడు చాలా మీరు ఆ రోజు చాలా ఎక్సైట్ అయ్యి ఉంటారు. అంటే సంతోషం వేసింది, ఓ ఏమొచ్చింది, ఇది కావాలని చెప్పింది, సంతోషపడింది, ఆశీర్వదించింది అనుకుంటాం అనమాట. అట్లాగా ఆ శివరామరాజు సినిమాలో చిన్నపిల్లాన్ని మా వాడిని యాదృచ్ఛికంగా అంటే అలా పెట్టడం జరిగింది అనమాట ఆ సినిమాకి. అది పెట్టినాకండి డాడీ చిన్నోడు ఇష్టం కాబట్టి ఆని పెట్టాడు, నన్ను పెట్టలేదని మా పెద్దోడు కూడా, నేను డాన్స్ నేర్చుకుంటాను, ఫైట్ నేర్చుకుంటాను, నన్ను పెట్టండి అని చెప్పి ఆడిద్దే ఉంటాడు ఆడుకోడు చిన్నోడు. సరే ఈ గొడవలో ఏమండి వాడు ఇట్ట అన్నాడండి అని చెప్పి రాత్రి అంతా మా ఆడు ఒకటే నవ్వు, వాడిని పెట్టండి నన్ను పెట్టలేదు అంటున్నాడండి చూడండి అని చెప్పి ఇక అంటే ఇక ఒకటే నవ్వుకున్నాక సరే అని చెప్పేసి ఇక ఒకరోజు ఇక పొల్లాచి నుంచి వచ్చినాక వీళ్ళకి సరే డాన్స్ క్లాస్కి చేరతానని నన్ను చేర్చమని అని చెప్పేసి మా పెద్దోడు పంతంగా డాన్స్ క్లాస్ నేర్చుకున్నాడు, జాయిన్ అయ్యాడు చిన్నోడే స్వర్ణ మాస్టర్ దగ్గర వెళ్ళి డాన్స్ నేర్చుకుంటా. ఇప్పుడు నేను డాన్స్ నేర్చుకున్నా, నాకు యాక్టింగ్ వచ్చి నన్ను పెట్టమని నెక్స్ట్ సినిమాలో. ఇప్పుడు ఎంత వయసు పిల్లలండి ఇద్దరు? ఇప్పుడు పెద్దోడికి 18 అండి, చిన్నోడికి 17. అయితే సంవత్సరం అయితే వాడు నేర్చుకుని మహానందిలో దానిలో చైల్డ్ సుమంత్ కావాలి, నేను చేస్తాను నన్ను పెడతావు లేదని గొడవ నాతోటి. డైరెక్టర్ గారు అబ్బాయి రేపు కెమెరా నాకే సమాధానం సరిగ్గా చెప్పడు, వీడు కెమెరా ముందుకొచ్చి పారిపోతాడేమోనమ్మా వద్దు అంట. నేను మా ఆవిడ్ని లేదండి మీరు పెట్టండి వాడు చేస్తాను అంటున్నాడు అనుకుంటే సరేరా అని చెప్పి తీసురండి అని చెప్పి పెట్టాం. పెట్టినాక డ్రెస్ చేశారు, రెడీ చేశారండి. అక్కడి నుంచి పరిగెత్తమను ఫస్ట్ షాట్ అని చెప్పి కెమెరా పెట్టాం. పరిగే ముందు డాడీ డాడీ అన్నాడు, ఏంటి రారా అన్న వచ్చాడు, డాడీ నేను మహేష్ బాబులో పరిగెత్తాను డాడీ అనగానే నాకు ఇక ఒకటే లవ్, ఈ కెమెరా చూసి ఇది ఎటు మారిపోతాడు అనుకున్నాను, కానీ మహేష్ బాబులో పరిగెత్తాను అంటున్నాడు అని ఇక ఒకటే నవ్వు సంతోషం. సరే ఓకే రా నీ ఇష్టం వచ్చినట్టు పరిగెత్తంటే ఇట్ట పెట్టి పరిగెత్తాడు అనమాట. ఇక నవ్వు వచ్చి అట్లాగా పిల్లలిద్దరూ చిన్నప్పటి నుంచి క్యారెక్టర్ చేయటం అలా చేసుకుంటా చదువుకుంటూ జిమ్నాస్టిక్స్ డాన్స్ ఇవన్నీ నేర్చుకుంటూ ఉన్నారనమాట. అందుకని వాళ్ళు సినిమా ఇష్టంలో సినిమాలోనే ఉన్నారు, ఎందుకంటే సినిమా నమ్ముకొని వచ్చా మనం బాగున్నాం, ఒక గుర్తింపు తెచ్చుకున్నాం, కళామ తల్లి ఆశీర్వదించింది, అలాగే వాళ్ళని ఆశీర్వదిస్తుంది. సో మనం నమ్ముకున్న ఫీల్డ్ని మనం కాదని ఎలా అంటాం, మనం బాగున్నాం కదా కాబట్టి వాళ్ళు బాగుంటారు అన్నదే నా సిద్ధాంతం. అందుకని ఓకే అని చెప్పాను. ప్రస్తుతం చదువుకుంటున్నారు. 30 సంవత్సరాల నుంచి చలనచిత్ర పరిశ్రమలో ఉన్నారు, ఎన్నో ఆటుపోట్లు చూశారు, కష్ట నష్టాలు చూశారు, ఏమైనా మీకు ఆర్థికంగా సాటిస్ఫాక్షన్ ఉందా ఇప్పుడు ఈరోజు? ఆర్థికంగా ఉందండి, ఎందుకంటే నేను ఓన్లీ బ్యాంక్ బ్యాలెన్సులు ఆస్తులు కూడబెట్టలేదు, కానీ కానీ ప్రతి ప్రొడ్యూసర్తో నేను చేసిన ప్రతి ప్రొడ్యూసర్తో నాకు మంచి రిలేషన్. ఇలా ఒక ప్రొడ్యూసర్తో చేస్తే రెండో సినిమా ఉండదు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ తీసుకుంటారు, కానీ నాతో చేసిన ప్రతి ప్రొడ్యూసర్ 2 సినిమాలు ఈ రోజుకి నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. అంటే సముద్ర గారు ప్రొడ్యూసర్ మనిషి, ఆయనతో ఎటువంటి కొట్లాటలు ఉండవు, ప్రశాంతంగా షూటింగ్ వెళ్ళిపోతుంది, ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ బాధ్యత అనేది తీసుకొని చేస్తుంటాడు అనేది ఉన్నాయండి. సో అందుకని ఏంటంటే ప్రొడ్యూసర్ అనేవాడు మనకి దేవుడితో సమానం అండి, 10 మందికి పనిస్తున్నాడు, డబ్బిస్తున్నాడు, ఆయన అన్నం తింటున్నాం మనం. సో ఆ నిర్మాత శ్రేయస్ కోరుకోవాలి, వాళ్ళు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుందని నమ్మి నేను చేస్తాను. ఇది కూడా విన్నాను మీ గురించి, 90% ఇప్పటి వరకు మీ ప్రొడ్యూసర్ దగ్గర కనీసం 50% కూడా మొహమాటం పరిస్థితున్నారు. నిజమే నేను ఇంతవరకు ఏ సినిమాకి 50% పైన నేను ప్రొడ్యూసర్ దగ్గర తీసుకోవాలి నా ప్రొడ్యూసర్, ఎందుకంటే చేస్తుంటారు, కష్టాలు చూస్తుంటాం, అడగలేము, చేయలేము, సరే ఆయన ఆ పొజిషన్లో ఉన్నప్పుడు ఎందుకు కష్టపడుతున్నాం. సో నేనేంటి ఓన్లీ నా కష్టాన్ని ఎఫర్ట్ పెడుతున్నా, తనేంటి కష్టం డబ్బు కుటుంబం తెచ్చి పెడుతున్నాడు. సో తను బాగుంటే మనం అడిగి ఫైట్ చేసి తీసుకోవచ్చులే, లేకపోతే ఉండేవు అని అలా అనుకుని వెళ్ళి చేస్తాను. అందువల్ల తీసుకోవాలా, పెద్ద సంపాదించుకోవాలా, కానీ ఏంటంటే మంచి పీస్ఫుల్ లైఫ్లు ఎంజాయ్ చేస్తున్నా. అంటే ఉంది చాలు, కష్టపడుతున్నాం కదా, భగవంతుడు ఇస్తున్నాడు, చేసుకెళ్తున్నాం, చాలామంది ఆగిపోయి ఉన్నారు, కానీ మనం ఇంకా రన్ చేస్తున్నాం, రేస్లో ఉన్నాం కాబట్టి భగవంతుడు రాసి ఉంటే వచ్చేటప్పుడు వచ్చింది, తన పైకి బ్రతకడానికి తినడానికి ఉంది కదా, సంతోషంగా ఉన్నాం కదా అనుకొని అలా వెళ్ళిపోతుంటాను. అంతే, ముందు మంచి ఇల్లు, మంచి భార్య పిల్లలు, కారు,
ఏ ఆర్థిక ఇబ్బందులు లేవు, అలా వెళ్తున్నాం. కాదు ఇప్పుడు సినిమా స్టార్ట్ చేసి ఇప్పుడు ఫేస్ చేస్తున్నా, బట్ బయటకు వస్తా, బయటకు వస్తాం మళ్ళీ, నమ్మకం ఉంది మళ్ళీ బయటకు వస్తాం, మళ్ళీ మామూలే అప్పుడప్పుడు ఈ పరీక్షలు ఫేస్ చేయాలి. నేను చాలా చాలా పెద్దవాళ్ళ దగ్గర కూడా విన్నాను, మోహన్ బాబు గారు లాంటి వాళ్ళు, రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు కూడా సినిమా తీసి లాస్ట్ మినిట్లో ఉంటున్న ఇంటితో సహా పెట్టి కష్టపడ్డ రోజులు ఉన్నాయి. వాళ్ళే చెప్పారు, నేను నాతోనే చెప్పారు, అలా చేసిన ప్రతి అలా జరిగిన సిచ్యుయేషన్లో సినిమా వాళ్ళందరినీ కాపాడింది, అది నమ్ముతా. అందువల్ల సినిమా వాళ్ళందరినీ కాపాడింది. హాస్టల్ వేసుకోవడం ఏంటి, అసలు ఈ రోజు తర్వాత నేను సూసైడ్ చేసేసుకుంటాను, అది ఫ్యామిలీ మొత్తం విషయం ఇచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఏంటంటే సినిమా నమ్మి సంకల్పంగా స్వచ్ఛంగా చేసుకుంటే సినిమా కాపాడిద్దండి, అందువల్ల నేను అది నమ్ముతాను. అందువల్ల నేను నా వైభవం సినిమాలో రిస్క్ చేశాను, కానీ 100% మీరు చూడండి నేను బాగుంటా, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా మీ కెరీర్ని స్టార్ట్ చేసినప్పటికీ, ఇప్పుడు మీరు డైరెక్టర్గా చేసే ఈ రోజుకి, అప్పుడు చెన్నైలో ఉంది, ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, అప్పటికిప్పటికీ మీరు తేడా ఏం గమనించారు? తేడా అయితే నాకు పెద్దగా అనిపించలేదు మేడం, అంటే లైఫ్ స్టైల్లో కానీ ఈ టైట్లో తేడా అనిపించాల. కానీ చిత్ర పరిశ్రమలో ఆ రోజున ఒక రకంగా చిత్ర పరిశ్రమ బాగుందని చెప్తా, చాలామంది బాగాలేదంటారు, అది కరెక్ట్ కాదు. ఎందుకు బాగుంది? ఇప్పుడు బాగుందంటారు, డెఫినెట్గా బాగుందండి. ఎందుకు బాగుంది? ఆ రోజున 1 కోటి రూపాయల సినిమా అంటే అమోహం, ఇవాళ 100 కోట్ల సినిమా అంటేనే అసలు పెద్ద లెక్క లేదు ఎవరికి. అంటే 1 కోటి రూపాయల దగ్గర ఉన్న సినిమా 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లకి వెళ్ళిపోయిందంటే చిత్ర పరిశ్రమ బాగున్నట్టే కదా. డైరెక్టర్స్ ఇట్టే ఈ రోజులో 4-5 సంవత్సరాలకే చాలా సంపాదిస్తున్నారు. సముద్ర గారు పాపం ఏమీ సంపాదించలేకపోయారని అందరూ కూడా బాధపడుతున్నారు. ఉంది, కానీ ఏంటంటే వచ్చింది. అంటే కొన్ని సంపాదించకపోవటానికి రీజన్స్ ఉన్నాయి, కొంతమంది సంపాదించుకోవడానికి రీజన్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే ముందు సంతోషం ఉన్నా, డబ్బు వచ్చింది అండి, డెఫినెట్గా టైం ఉంది, వచ్చింది, అది ఏదో రూపంలో వస్తుంది. పైగా అండి నేను డబ్బు గురించి ఎక్కువ థింక్ చేయను, ఎక్కువ విలువల గురించి థింక్ చేస్తాను, 10 మంది బాగుండాలని థింక్ చేస్తాను. మనం బాగుండాలి, మనకు ఆ స్వచ్ఛత ఉన్నప్పుడు డబ్బు ఆటోమేటిక్గా మనకు వచ్చింది. నేను ఈ పరిస్థితికి రావాలని నేను ఓ అని హోంవర్క్ చేయలే, కానీ నాలో ఉన్నది క్లీన్గా ఉంటాం, మంచిగా ఉంటాం, సాధ్యమైతే ఒకళ్ళు హెల్ప్ చేయటం, కానీ ఒకళ్ళు కూడా చిన్న అన్యాయం కూడా చేయకూడదు, సాధ్యమైతే హెల్ప్ చేయాలి. సో మన నమ్ముకున్న వృత్తిని దైవంలా చూడాలి, ఇవి మోరల్స్ పెట్టుకుని వెళ్తే మనం బాగుంటాం అనేది ఎప్పుడు నమ్ముతా, ఇప్పటికి అదే నమ్ముతా, అది నమ్మి నేను నిజంగా బాగున్నాను. అందువల్ల ఇవన్నీ ఉంటే డబ్బు ఆటోమేటిక్గా వచ్చింది, అది నేను నమ్ముతా.